వీటిని ముందు నుంచి అధికారులు ఇటు నిర్వహణ కోసం నిధులు కావాలని కలువకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ అధికారులు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని 2 కిలోమీటర్ల దూరం నుంచి 200 మీటర్ల దగ్గరికి మీరు తరలిస్తే కుప్పగూరుతుందని అధికారులు నివేదికలు ఇచ్చినా, ఇలాంటి సాంకేతిక నిపుణులు నివేదికలు ఇచ్చినా కూడా ఈ నివేదికలను తుంగలో తొక్కిన ప్రతి ఒక్కరిని ఇవాళ శిక్షించాల్సిన అవసరం ఉన్నది. ఇవాళ ప్రజాప్రతినిధులు, ప్రజలు, సాంకేతిక నిపుణులు ప్రతి ఒక్కరు చెప్పిన పెడచెవిన పెట్టి కేసీఆర్ ఎందుకు ఈ తప్పిదాలు చేస్తున్నాయంటే మెగా కృష్ణారెడ్డి ఇచ్చే కమిషన్లకు కక్కుర్తి పడి ఇవాళ ఆయన 100 కోట్లు కమిషన్లు అడిగితే 1000 కోట్లు అంచనాలు పెంచి కాంట్రాక్టర్లు దోసుకొని వాళ్ళు సగం దాసుకొని మిగతాది కేసీఆర్కు కప్పం కడుతున్నారు. ఇది ఇక్కడ జరిగింది. ఈ వాస్తవాలను బయట పెడతామని మమ్మల్ని అందరికీ తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లో దోసుకున్న దొంగల్ని తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లో పెట్టాల్సింది పోయి దోపిడీని ప్రశ్నించడానికి మమ్మల్ని అందరినీ పోలీసుల చేత కొట్టించి మా కాళ్ళు ఇరగొట్టే ప్రయత్నం చేసి తీసుకొచ్చి మా నోరు మూయించే ప్రయత్నం మా కాళ్ళు ఇరగొట్టే ప్రయత్నం చేస్తుంది ప్రభుత్వం. నోరు మూయించినా కాళ్ళు ఇరగొట్టినా ఊరుకునేది లేదు. ప్రశ్నించే కొంతనే ప్రజలు మాకు అవకాశం ఇచ్చారు. నువ్వు ఎన్ని కుతంత్రాలు కుయుక్తులు చేసినా ఇంత రాక్షసానందం పొందిన కేసీఆర్ నీ అవినీతి అక్రమాల మీద కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తూనే ఉంటుంది. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.